రాబోయే రెండేళ్లలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఎప్పుడో 1000 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు నిర్మాణ వ్యయం గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతో 4000 కోట్లకు పెరిగిందన్నారు. ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంకా బ్యాలెన్స్ 11 కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వేందుకు ఇరిగేషన్ అంచనా ప్రకారం నెలకు 200 మీటర్లు తవ్వాల్సి ఉంటుందని, ఇందుకోసం నిధులు రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ లెక్కన 20 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని కాంట్రాక్టు సంస్థ క్లారిటీగా చెప్పిందని అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి భట్టి పరిశీలించారు. నీళ్లు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ని గత పది సంవత్సరాలుగా కేవలం 10 కిలోమీటర్లు చేపించి ఉండి ఉంటే నీళ్ళు వచ్చేది, కానీ కనీసం 1 కిలోమీటర్ కూడా చేపించకుండా గాలికి వదిలేయటం వల్ల ఈ ప్రాంతం అంతా పెద్ద ఎత్తున నష్టపోయింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ని, ఉదయ సముద్రుల్ని, తర్వాత ఇంకోటి పెళ్లిపాకల ప్రాజెక్టు అన్నింటినీ కూడా తొందరగా కంప్లీట్ చేసుకుని నల్గొండ జిల్లాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సస్యశ్యామలంగా మారటానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మరొకసారి నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లా ప్రజలకి చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. ఉన్నటువంటి ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో మొదలుపెట్టుకొని త్వరితగతిన పూర్తి చేసుకుని నల్గొండ జిల్లా, అట్లాగే ఇప్పుడున్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా సంబంధించి మొత్తంగా 400,000 ఎకరాలకి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్. అంగిన పాపాత్మని పాపం ఆ దేవుడు ప్రజలు ఉన్నది కాబట్టి ఇవాళ పాపం నేను ఇంట్లో కూర్చున్నాడు. ఇవాళ నేను చెప్పిన దండం పెట్టి చెప్పిన ఈ సొరంగం ప్రాణ పూర్తి చేయవని 7 లక్షల కోట్లు అవసరం లేకుండా కాళేశ్వరం బ్యారేజ్ కింద కట్టి బైక్ నింపి తీసుకొచ్చి 1 లక్ష రూపాయలకు ఎకరానికి వాడు ఖర్చు పడే విధంగా ప్రాజెక్టు డిజైన్ చేసి దోసుకు తిన్నారు. ఈ ప్రాజెక్టు తీయమని చెప్తే అసలు ఏమాత్రం మనం మనుషులను కాదంటే చూస్తున్నాం మా నల్గొండ జిల్లా ప్రజల్ని. ఇప్పుడు మీరు రియాలిటీ మీద పెట్టి ఇప్పుడు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఎందుకంటే ఈరోజు సొరంగ మార్గం గురించి ఒకటే కాదు, నిండి ఇచ్చేయాలి మొత్తం నగరం. ఇప్పుడే మా ఇరిగేషన్ మినిస్టర్ గారు చెప్పారు, రిజర్వాయర్ అయినా కాలువలైనా అసలు వచ్చే సోర్స్ కావాలి. 2000 కోట్లతో టెండర్లు తెలిస్తే అది ఎప్పుడు పూర్తి కావాలి. అందుకనే ఇప్పుడే వాళ్ళ ఆదేశాలు ఇచ్చి ఈఎస్సీ గారికి వెంటనే టెండర్లు పిలవాలని మరొకసారి మీ ఇద్దరు కూడా దక్కి